నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏ రైతైనా కోరుకునేదేమిటి? పంటలు బాగా పండాలని కోరుకుంటాడు. తాను పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర దొరకాలని భావిస్తాడు. మరి రైతులకు పంట పండాలంటే కావాల్సిన ముఖ్యమైన అంశాల్లో సాగునీరు ఒకటి. అయితే అలాంటి సాగునీరు లేక కొన్నేళ్లుగా పంట భూముల్ని బీడు భూములుగా పెట్టిన రైతులకు సాగునీరు కనిపించడంతో ప్రాణం లేచొచ్చినట్లయింది. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక ఈ ఏడాది మా పంట పండడం ఖాయమంటున్నా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ అన్నదాతల సంతోషంపై ఫోర్ సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కష్టపడే రైతులకు కొరత లేదు. అందరూ కష్టపడేందుకు సిద్ధంగానే ఉంటారు. మంచి పంటలు పండిస్తారు, తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తారు. అయితే ఈ ప్రాంతం సహజంగా మెట్ట ప్రాంతం కావడంతో సాగునీటి సమస్య కాస్త ఎక్కువ. రైతులకు పంట పండించేందుకు సాగు అందిస్తే కష్టపడేందుకు ఇక్కడి అన్నదాత ఆతృతగా ఎదురు చూస్తాడు. వారి పంట పొలాలకు నీళ్లందించేందుకు ప్రధాన కాలువ కూడా ఉంది. కాకపోతే అది ఇంతకాలం నిరుపయోగంగా ఉండి రైతుల పొలాలకు సాగునీరు అందించలేదు. తమకు సాగునీరు కావాలని కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగించాలని ఇక్కడి రైతాంగం ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకుంది. కానీ అప్పటి ప్రభుత్వ హయాంలో తమ గోడుగున్న నాధుడు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. నాటి పాలకులను అనేకసార్లు చెప్పి విసిగెత్తించిన పలాస నియోజకవర్గ రైతాంగం ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో అదే అంశాన్ని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గౌతమ్ శిరీష దృష్టికి తీసుకెళ్లారు. ఆమె తాను గెలిచిన తర్వాత కాలువను బాగు చేయించి రైతులకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ప్రజలు ఆమెను గెలిపించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే గౌతమ్ శిరీష విజ్ఞప్తి మేరకు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆ ప్రాంతంలో పర్యటించారు. జిల్లాకు చెందిన అధికారులతో వెంటనే సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం నెల రోజులు తిరగకముందే రైతన్నకు దాహం తీర్చే ప్రతి చేనుకు నీరు అన్న ఒక సంకల్పంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నెల రోజుల్లోనే పలాస నియోజకవర్గానికి వంశధార ఎడమ కాలువ మన మోదులు పుట్టు బట్టి దగ్గరికి తీసుకుని వచ్చి ప్రతి చేనికి నీరు అందించే ప్రయత్నం చేసినటువంటి విజయం సాధిస్తూ ఈరోజు ఆ కార్యక్రమంలో ఆవిడ చేసినటువంటి పనితీరు చాలా చెప్పదగినటువంటి విషయం. ఆనాడు 2014-16లో గౌతు శ్యామసుందర్ శివాజీ గారు పలాస శాసనసభ్యులుగా ఉండేటప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా వజ్రపు కొత్తూరుకు చేశాను. ఆ రోజుల్లో ఇదే వంశధార కాలువ బట్టిని అతని ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ డీఎల్ని జైల్ని కదిపి వజ్రపు కొత్తూరు యొక్క కిడిసింగి చెరువు వరకు తీసుకెళ్లినటువంటి గుర్తు నాకుంది. అంటే ఆ రోజు మళ్ళీ శ్యామసుందర్ శివాజీ గారు బట్టి తీసుకొస్తే ఈరోజు మళ్ళీ గౌతు శిరీష శాసనసభ్యురాలుగా రైతన్నల దగ్గరకు బట్టి తీసుకొచ్చారు. సమస్య తక్షణం పరిష్కారం కావాలంటే అందుకు రాజకీయ మద్దతు కూడా అవసరమని అధికారులు సూచించారు. దీంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేలందరి అంగీకారంతో పనులు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడిక తీయుటకు, చెత్తను తొలగించుటకు, కాలువలో ఏపుగా పెరిగిన చెట్లను తొలగించేందుకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా సుమారు 22 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం, పనుల కోసం కావాల్సిన నిధులు కూడా మంజూరు కావడంతో అధికారులు పనులు మొదలుపెట్టారు. ప్లాస్టిక్
రైతుల్లో ఆనందం అంటే మామూలు లేదండి, అద్భుతంగా ఉంది ఆనందం. ఒక ఎలాగైతే పండగ చేసుకుంటారో ఈ ప్రాంతం అంతా కూడా అలాగే పండగ చేసుకుంటారు. ఇది మర్చిపోలేని సంఘటన. సిరిసమ్మ గారు జీవితాంతం కూడా ఈ జనాలు అభిమానిస్తూనే ఉంటారు. ఎలాగైతే ఇది ఈ సంవత్సరం కాకుండా ఉత్సాహం అలాగే కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. సిరిసమ్మ గారి మీద నమ్మకం అందరికీ ఉంది. ఎలాగైతే ఈ వాటర్ కోసం కష్టపడుతున్నారో ప్రతి విషయం కోసం కూడా ఆవిడ బాగా కష్టపడుతున్న నమ్మకం ఉంది. తిరుగులేని మంచి ఆలోచనతో ఉన్నారు సిరిసమ్మ గారు. అందుకోసం ఆవిడకి అందరం కూడా రుణపడి ఉంటామనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఒక రైతుగా ఎంతో ఆనందంగా ఉందండి. స్థానిక ఎమ్మెల్యే పట్టుపట్టి పనుల కోసం మంత్రి అచ్చెన్నాయుడిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు నిధులు మంజూరు చేశారు, పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక పనులు ఆగుతాయా? అధికారులు వెంటనే ఇంతకాలం నిరుపయోగంగా మారిన కాలువను వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం కాలువలో పూడిక తీసే పనులు మొదలయ్యాయి. అధికారులు పనులు మొదలు పెట్టడంతో పలాస నియోజకవర్గంలోని వజ్రపు కొత్తూరు, పలాస మండలాల పరిధిలోని గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూడిక తీసే పనులు చూసేందుకు గుంపులుగా వస్తున్నారు. ఇంతకాలం వీడు భూములుగా ఉన్న తమ పంట పొలాల్లో ఈ ఏడాది తిరిగి పంటలు పండుతాయని ఆనందంగా చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసమ్మ చొరవ ద్వారా మాకు వంశధార నుండి నీరు రావడము ఇదే మొట్టమొదటిగా చూస్తున్నాము. ఇంతకుముందు వాటర్ కావాలని అంటే మేము ఏటి బట్టి అంట దేశ బట్టి అంట బాగా తిరిగి రాస్తా రోకో చేసేవాళ్ళం. వారం 10 రోజులు చేస్తే మా జగన్నాథ సాగరం హాయికొట్టు నిండేది. ఇదివరకు ఆవిడ చొరవ ద్వారా ఏమీ లేకుండా ప్రభుత్వ అధికారులతో జేసీబీ కాలువల మరమ్మతు ద్వారా శుభ్రంగా అన్ని గ్రామాలకు నీరు అందడము సంతోషకరము. ఈ ప్రధాన కాలువ వంశధార హీరా మండలం బ్యారేజీ నుంచి ఎడమ కాలువగా మొదలవుతుంది. 2 మండలాల్లోని సుమారు 15,000 ఎకరాలకు ఈ కాలువ సాగునీటిని అందిస్తుంది. అధికారులు ప్రస్తుతం మొదలుపెట్టిన పూడిక తీత పనులు మరో వారం 10 రోజుల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే నీటిని విడుదల చేసిన అధికారులు పనులు పూర్తయితే కాలువ సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. ఇంతకాలం సాగునీరు లేక ఇబ్బంది పడ్డ రైతాంగానికి తాజాగా కాలువలో వస్తున్న నీరు కనిపించడంతో సంతోషంతో పూజలు చేశారు. మెయిన్ కెనాల్ ఎక్కడ కనిపించిన స్టేజ్లో ఈ పిచ్చి మొక్కలు అసలు ఎక్కడ నీరు వస్తే వెళ్ళని స్టేజ్లో ఉందన్నమాట. ఆ టైంలో మినిస్టర్ గారు ఇమీడియట్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు బై హుక్ ఆర్ కుక్ ఏదైనా సరే ఒక వారం రోజుల్లో మొత్తం మెయిన్ కెనాల్ అంతా క్లియర్ అవ్వాలి. నాకు నెసరీ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ నుంచో నాకు కావాలి, ఫండ్స్ అవి కావాలంటే నేను మాట్లాడతాను అని అన్నారు. దాంతో మేము కలెక్టర్ గారికి అప్రోచ్ అయినప్పుడు కలెక్టర్ గారు టెక్కల్ డివిజన్కి సంబంధించి మెయిన్ కెనాల్ ఓన్లీ మెయిన్ కెనాల్ మాత్రమే డీసిల్టింగ్ వాటర్ ఐస్ ఎంత తీయడానికి 22 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మేము ఆల్మోస్ట్ 20వ తారీఖు నుంచే 18 మిషనరీ పెట్టడం జరిగింది. ఎవ్రీ 3 కిలోమీటర్స్ ఒక్కొక్క మిషన్ చెప్పిన పెట్టి 1వ తారీఖు కల్లా మేము కంప్లీట్ చేస్తాం. ఇది శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ రైతుల సంతోషం. చాలా కాలం తర్వాత అందుతున్న సాగునీటితో ఈ ప్రాంత అన్నదాతకు చక్కటి పంటలు పండాలని, దేశానికి అన్నం పెట్టే అన్నదాత సంతోషంగా ఉండాలని ఫోర్సైట్స్ టీవీ కోరుకుంటుంది. అందుకే మనం ఏ పని చేసినా భూమాతనే నమ్ముకుని మనకు అన్నం పెట్టే రైతన్నకు ఫోర్సైట్స్ టీవీ సలాం చేస్తోంది. అందుకే జై కిసాన్ అంటోంది.